నమస్తే, నేను మీ శిరీష. ఈరోజు మీకు షోడసోపచార పూజ చెప్తాను నేను ఇప్పుడు. వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా నేను చేసిన వాటిలో తప్పులున్నా నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ముందుగా పూజగతి శుభ్రం చేసుకుని కూర్చోవడానికి ఒక చాప కానీ బట్ట కానీ వేసుకోవాలి. అలాగే మీరు ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే పుణ్యస్త్రీలు అయితే పాపిట్లో కూడా పెట్టుకోవాలన్నమాట. ఇలా మీరు బొట్టు పెట్టుకోవడానికి విడిగా ఒక కుంకుమభరణ పెట్టుకోండి. మనం వాడింది మనం మళ్ళీ దేవుడికి పూజ చేయకూడదన్నమాట, కాబట్టి ఇలా విడిగా పెట్టుకోండి. మనం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు బొట్టు పెడతాం కదా, అప్పుడు కూడా మనం ఇది వాడుకోవచ్చు అన్నమాట. దేవుడి దగ్గరది వాడకూడదు. అలాగే తలలో ఒక పువ్వు కూడా పెట్టుకోండి పుణ్యస్త్రీలు అయితే. ఇప్పుడు మనం ముందుగా ముందు రోజు పూజ చేసిన పువ్వులు అవన్నీ శుభ్రంగా తీసేసుకోవాలి. వీటిని నిర్మాల్యం అంటారు. వీటిని కూడా చాలా పవిత్రంగా చూడాలండి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. మనుషులు తొక్కే చూడది వేయకూడదు అన్నమాట. ఏదైనా చెట్టు మొదల్లో కానీ ప్రవహించే నీళ్ళలో కానీ వేయాలి వీటిని. ఇవన్నీ నేను పక్కన పెట్టి ఒకసారి మేము వేస్తామన్నమాట. సో ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మనం పూజా సామాగ్రి అంతా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఏకాత్రులు పెట్టుకుంటున్నాను. మనం ఏకాత్రి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దాని కింద ఒక ప్లేట్ లాంటిది పెట్టుకోవాలి. ప్లేట్ లేకపోతే కనీసం ఆకైనా వేయాలన్నమాట. వట్టి ఏకాత్రిని వెలిగించకూడదు. అలాగే నేను ఇక్కడ పంచపాత్రలు రెండు తీసుకున్నాను. ఎందుకంటే మనం వాడిన దాంతో దేవుడికి పూజ చేయకూడదు కాబట్టి ఒకటి దేవుడికి ఒకటి మనకి అన్నమాట. ఇవి ఖచ్చితంగా రెండు పెట్టుకోండి. ఇక్కడ నేను దేవుడికి పెట్టేదానికి ఇలా గంధం రాసి బొట్టు పెడుతున్నాను, కుంకుమ బొట్టు పెడుతున్నాను అన్నమాట. కుంకుమ బొట్టు ఎప్పుడు కూడా మనం ఉంగరం వేలు కానీ మధ్య వేలు కానీ ఉపయోగించి మాత్రమే పెట్టాలండి. బటన్ వేలుతో చూపుడు వేలుతో పెట్టకూడదు అన్నమాట. మనం పెట్టుకున్న దేనికైనా పెట్టినప్పుడు కూడా ఇలాగే పెట్టాలి. అలాగే మనం ఈ కుందులకు కూడా గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి. ఇలా రెండు పంచపాత్రలు వాడడం నాకు కూడా చాలా రోజులు తెలియదండి. మేము కూడా ఒకటే వాడేవాళ్ళం అన్నమాట. తర్వాత కోటేశ్వరరావు గారు ఒకసారి చెప్పారు, మనం వాడిన దాన్ని మళ్ళీ దేవుడికి వాడకూడదని. అప్పటి నుంచి ఇలా విడివిడిగా పెడుతున్నాను రెండు. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం దేవుడి కోసం పెట్టుకున్న పంచపాత్రలో ఒక రెండు అక్షత గింజలు, ఒక పువ్వు, కొంచెం గంధం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పక్కన ఉన్నది మనం వాడుకోవడానికి, ఇది దేవుడికి అన్నమాట. అలాగే మనం పూజ కోసం అక్షతలు సిద్ధం చేసుకోవాలి. అక్షతలు మీరు ఒకసారి మంచి బియ్యం తీసుకుని, అక్షతలు అంటే విరగకూడదండి, బియ్యం విరగకుండా ఉండాలన్నమాట. వాటిని పసుపు ఆవు నెయ్యి వేసి కలిపి పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయన్నమాట, ఒక డబ్బాలో పోసుకుంటే. సో ఇప్పుడు మనం పూజలో చాలా వాటికి అక్షతలు వాడతాం కాబట్టి మనం అక్షతలు రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన కోసం ముందుగా ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తర్వాత మనం ఒత్తులు వేసుకోవాలి. ముందు నెయ్యి వేసిన తర్వాతే ఒత్తులు వేసుకోవాలన్నమాట. ఒత్తులు అనేవి మీ ఇష్టం అండి, రెండు వేసుకోవచ్చు, మూడు వేసుకోవచ్చు, మీకు ఏది అలవాటు ఉంటే అది వేసుకోండి. ఒక ఒత్తు మాత్రం వెలిగించకూడదు దేవుడి దగ్గర ఎప్పుడు. ఇక్కడ నేను మూడు ఒత్తులు వేస్తున్నాను. ఇక్కడ దీపారాధన శ్లోకంలో సాధ్యం త్రివర్తి సమ్యక్ అని ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మూడు ఒత్తులు వేస్తున్నాను. ఈ ఒత్తులు ఎప్పుడు కూడా అగ్గిపులతో వెలిగించకూడదు కాబట్టి నేను ఇక్కడ రెండు అగరత్తులు తీసుకుని వాటిని కొంచెం ఆ నెయ్యిలో తడుపుకున్నాను. తడుపుకుని ఇప్పుడు అగరత్తులు వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ అగరత్తులతో మనం దీపం వెలిగించుకోవాలి. వీటిని మళ్ళీ మనం ధూపం కోసం వాడచ్చు అన్నమాట. ఈ ఒత్తుల చివరిని మనం కొంచెం నెయ్యిలో తడిపి ఇలా పిండి పెట్టుకుంటే కనుక సులువుగా వెలుగుతాయి. ఇక్కడ నేను రెండు దీపాలు వెలిగించేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ అగరత్తుల్ని పక్కన గుచ్చుకొని దేవుడి పటాలన్నీ పూలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు ముందుగా గణపతి ప్రార్థన చేసి పూజ మొదలు పెడదాం. గణపతి పూజ చేయిందే ఏ పూజ ఫలితం ఇవ్వదన్నమాట. శుక్లాంబరం శ్లోకం చదివి పూజ ప్రారంభించాలి. ఇప్పుడు మనం మన ఆచమనం కోసం ఒక పంచపాత్ర పెట్టుకున్నాం కదా, దానిలో నుంచి ఒక పువ్వుతో కొన్ని నీళ్ళు తీసి నెత్తి మీద చల్లుకుంటూ ఒక శ్లోకం చెప్పుకోవాలన్నమాట. దీనివల్ల మనం శుద్ధి అయినట్టు అన్నమాట. మనం స్నానం చేసినా కూడా పవిత్రంగా మారడానికి ఇది చెప్పుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను శ్లోకాలు, మీరు చూసుకోండి. ఇప్పుడు మనం ఆచమనం చేద్దాం. ఆచమనం చేయడానికి చెయ్యి ఇలా పెట్టుకోవాలి చూడండి. ముందుగా బటన్ వేలు ఇలా లోపలికి పెట్టి పైన చూపుడు వేలు రావాలన్నమాట. ఈ నామాలు చెప్పేటప్పుడు మగవాళ్ళైతే స్వాహ అనాలి, ఆడవాళ్ళైతే నమః అనాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః ఇలా చెప్పి మూడు సార్లు నీళ్ళు తీసుకున్న తర్వాత నాలుగోసారి ఓం గోవిందాయ నమః అని చెప్పి ఆ నీటితో చేతిని కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకుని చెయ్యి తుడిచేసుకోవాలి. దీన్ని చాలామంది తెలియక తలకు రాసుకుంటారండి, అలా అసలు చేయకూడదు. మనకి నాలుగోసారి పోసిన వాటర్తో చేతులు కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఆచమనం అయిపోయింది కదా, ఇక్కడ గోవిందాయ నమః చెప్పిన తర్వాత దానికి కంటిన్యూషన్ 24 విష్ణునామాలు ఉంటాయి, అవి చెప్పుకోవాలన్నమాట. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః ఇలా మొత్తం 24 నామాలు ఉంటాయి. నేను అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి మీరు ఒక 5-6 రోజులు వరుసగా చదువుకుంటే నోటికి వచ్చేస్తాయండి.
వచ్చే వరకు మీరు చూసి చదువుకోండి, తర్వాత నోటుకు వచ్చేస్తాయి. తప్పకుండా నేర్చుకోవాలి, చాలా మంచిదన్నమాట ఇవి రోజు చెప్పుకుంటే. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక రెండు అక్షత గింజలు తీసుకుని వాటిని వాసన చూసి మనం ఎడమ చేతి వైపు విసిరేయాలన్నమాట. అదే భార్యాభర్తలు ఇద్దరు పూజలో కూర్చుంటే కనుక భర్త చేయాలి కాబట్టి భార్యకి అవతల వైపుకి వేయాలి, ఇద్దరికి మధ్యలోకి వేయకూడదు. మనకి కుడివైపు దేవతలు, ఎడమవైపు రాక్షసులు ఉంటారంట. సో ఎడమవైపు ఉన్న రాక్షసులను వెళ్ళగొట్టడానికి ఇలా చేస్తారన్నమాట. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ఇంతకు ముందు చూడండి, మనకి పూజారులు ఏదైనా పూజ చేసినప్పుడు ముక్కు పట్టుకొని అంటే తెలియక జస్ట్ అలా ముక్కు పైన చేయి పెట్టి పట్టుకునే వాళ్ళం కదా, అది యాక్చువల్గా ప్రాణాయామం అండి. దీన్ని ఎలా చేయాలంటే, ముందుగా బొటన వేలుతో మనం కుడివైపు ముక్కు ముయ్యాలి. ఎడమవైపు నుంచి గాలి పూర్తిగా తీసుకున్న తర్వాత ఎడమవైపు ముక్కుని ఉంగరపు వేలుతో మూసి కుడివైపు నుంచి గాలి బయటకు వదలాలన్నమాట. ఇలా 3 సార్లు చేయాలి. ఇది చేసేటప్పుడు ఓం పువహ, ఓం సువహ, ఓం మహ అది చదువుకోవాలండి. నేను ఆ మంత్రం కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ప్రాణాయామం అనేది చేయడం వల్ల మనకి పూజ దగ్గర కూర్చుంటాం కానీ మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి కదండి, మన మైండ్ అనేది క్లియర్ అవుతుందన్నమాట. అలా మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మన మనసు ప్రశాంతంగా మారి ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ప్రాణాయామం అయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలన్నమాట. సంకల్పం అనేది పూజకి ప్రాణం లాంటిదండి. సంకల్పం చెప్పుకుంటే తప్ప మనం చేసిన పూజకి ఫలితం ఉండదన్నమాట. కానీ మామూలుగా చెప్పాలంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, అంటే మనం ఏ యుగంలో ఉన్నాం, ఏ ఖండంలో ఉన్నాం, అవన్నీ వస్తాయండి అందులో. మనం అదంతా రోజు చెప్పలేం కాబట్టి చెప్పగలిగిన వాళ్ళు చెప్పుకోవచ్చు. మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మన గోత్రం, మన పేరు చెప్పుకొని, మనం ఏ దేవత యొక్క పూజ చేస్తున్నామో ఆ దేవత పేరు చెప్పుకొని, మనం ఏ సంవత్సరంలో ఉన్నాం, ఏ నెలలో ఉన్నాం, ఏ తిది, అవి చెప్పుకుంటే సరిపోతుందండి. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన గోత్రం చెప్పుకుని గోత్రస్య, అలాగే మన పేరు చెప్పుకున్న తర్వాత ఫలానా నామధేయస్య, సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య సిద్ధార్థం అని చెప్పుకుని మనం ఏ దేవత పూజ చేస్తున్నామో, ఇప్పుడు నేను లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాను, లక్ష్మీదేవత పూజ మనం ఏ పూజ అయితే అది, మనం ఇప్పుడు చేసేది షోడశోపచార పూజ కాబట్టి షోడశోపచార పూజ కరిషే అని చెప్పి మనం ఉంగరపు వేలుని మనం ఆచమనం కోసం పెట్టుకున్నాం కదండి, మనం ఆచమనం చేసే దానిలో ముంచాలన్నమాట. దేవుడికి పెట్టింది కాదు, మనకు పెట్టిన దాంట్లో ఉంగరపు వేలుని ముంచాలి. ఇప్పుడు నేను గణపతికి పూజ చేస్తున్నాను. గణపతి పూజ మనం ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేసుకుంటే మొత్తం పూజ అంతా చేయాలండి, షోడశోపచార పూజ. కానీ మనం నిత్య పూజలో అయితే సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేనైతే ఇలా పువ్వులు, అక్షతలు, గంధం ఇవన్నీ వేస్తూ గణపతి యొక్క షోడశనామాలు చదువుతాను. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, గజకర్ణికాయ నమః అని 16 నామాలు ఉంటాయన్నమాట గణపతి నామాలు. ఆ 16 నామాలు చదువుతూ పువ్వులు, అక్షతలు, గంధం అవన్నీ పూజ చేస్తాను. ఇప్పుడు లక్ష్మీదేవికి పూజ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఆచమనం చేసిన నీళ్ళతో ఇక మనకి పని అయిపోయింది. అవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దేవుడి కోసం పెట్టిన నీళ్ళని వాడుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఏ దేవత పూజ చేయాలనుకుంటున్నామో ఆ దేవతని ధ్యానించాలన్నమాట. షోడశోపచారాల్లో మొదటిది ధ్యానం. మహాలక్ష్మీదేవి అయి నమః, ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని ఆ దేవతని తలుచుకోవాలి. తర్వాత ఆవాహనం. మహాలక్ష్మీ దేవత అయి నమః, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అంటే వాళ్ళని ఆహ్వానించినట్టు అనమాట, మా ఇంటికి రండి, మా పూజ గదిలో కూర్చోండి అని. తర్వాత ఆసనం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః, నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనం సమర్పయామి అంటే వజ్ర వైడూర్యాలు పొదిగిన బంగారు సింహాసనం వేసినట్టు ఊహించుకుని మనం ఒక పుష్పం కానీ కొన్ని అక్షతలు కానీ అక్కడ వేయాలన్నమాట. తర్వాత పాద్యం. పాద్యం అంటే కాళ్ళు కడగడం. శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః, పాదయోః పాద్యం సమర్పయామి. మనం ఇలా ఒక ఖాళీ ప్లేట్ పెట్టుకుని మనం కాళ్ళ దగ్గర కడిగినట్టుగా ఊహించుకుని నీళ్ళు అందులో వదలాలన్నమాట. తర్వాత హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు మనం చేతులు, మొహం కడిగినట్టు అనమాట. తర్వాత ముఖే ఆచమనీయం సమర్పయామి. అలా 3 సార్లు నీళ్లు చూపించి ప్లేట్లో వదలాలన్నమాట. అంటే మనం ఇక్కడ కాళ్ళు చేతులు కడిగి తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చినట్టు అనమాట. ఇప్పుడు స్నానం. శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః, స్నానం సమర్పయామి అని చెప్పి అలాగే నీళ్లు చూపించి అందులో వదిలేయాలన్నమాట. మనం స్నానం చేపించినట్టుగా మనకి పంచామృతాలు ఉంటాయి, ముందుగా పంచామృత స్నానం చేయించి తర్వాత శుద్ధోదక స్నానం అంటే మంచినీటితో మళ్ళీ చేయించవచ్చు అన్నమాట. ఇప్పుడు స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఆచమనీయం ఇచ్చినట్టు స్నానం తర్వాత వస్త్రం అన్నమాట, మనం బట్టలు ఇవ్వాలి. మనం వరలక్ష్మి వ్రతం అలాంటి ప్రత్యేక పూజల్లో అయితే మనం చీరారవికలు కూడా పెడతాం కదా అమ్మవారి దగ్గర, కానీ నిత్య పూజల్లో రోజు మనం పెట్టలేం కాబట్టి వస్త్రం బదులుగా అక్షతలు వేయవచ్చు. లేదంటే మనం దూదితో 2 చిన్నగా వస్త్రంలా చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి వేయాలన్నమాట. ఖచ్చితంగా 2 వేయాలి. వస్త్రం ఎప్పుడు 1 వేయకూడదు అన్నమాట, 2 వేయాలి. తర్వాత యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం అంటే జంజం అండి. ఇలా మనం దూదితో ఇలా పొడవుగా చేసి మధ్య మధ్యలో పొట్లు పెట్టి
వేయచ్చు, లేదంటే యజ్ఞోపవేతం బదులుగా అక్షతలు కూడా వేయవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే యజ్ఞోపవేతార్థం అక్షతాన్ సమర్పయామి అని చెప్పి వేయాలి, ఎలా వేసినా పర్లేదు. తర్వాత గంధం. గంధం ఎప్పుడు కూడా మనం వేలుతో తీసి ఇలాగా తులపకూడదండి. మనం ఏదైనా పువ్వుతో తీసి దాన్ని ఇలా చిలకరించి ఆ పువ్వుని దేవుడి పాదాల దగ్గర పెట్టాలన్నమాట. తర్వాత పుష్పం. మన దగ్గర ఏ పువ్వులు ఉంటే వాటితో పూజ చేయాలి. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజ చేయాలి. మనకి పత్రి పుష్పాలు ఏ ఉంటే అవి పూజ చేయాలన్నమాట. వాటితో అందంగా అలంకరించాలి. పువ్వులకి కాడలు కనుక పెద్దగా ఉంటే కొంచెం విరిచేసి చిన్న కాడే ఉండేలా చూసి పెట్టుకోవాలి. మనం పూజ ఇక్కడ వరకు అయిన తర్వాత ఏమైనా స్తోత్రాలు చదువుకోవాలంటే ఇక్కడ చదువుకోవాలన్నమాట. మనం దేవుణ్ణి తీసుకొచ్చి సపర్యలు చేసి కూర్చోబెట్టాం కదా, ఇప్పుడు స్తోత్రాలు అవన్నీ చదివిన తర్వాత చివరిలో నైవేద్యం నీరాజనం ఇవ్వాలి. మనం అష్టోత్రాలు కానీ సహస్రనామాలు కానీ ఏవైనా శ్లోకాలు మనకి ఏ వస్తే అవి పాటలు కానీ ఏవైనా సరే ఇక్కడ వరకు చేసిన తర్వాత పాడుకోవాలన్నమాట. ఇప్పుడు ధూపం. ఇందాక నేను మొదట్లో వెలిగించిన అగరత్తులు తీసి ఇలా ఒకసారి తిప్పి ఆ పొగని చూపిస్తున్నాను. మనం ఏదైనా చూపించేటప్పుడు చెయ్యి ఎప్పుడు బటన్ వేలు కిందకు వచ్చేలాగే పెట్టాలన్నమాట. ఇక్కడ మనం సాంబ్రాణి పొగ కూడా చూపించవచ్చు అన్నమాట. ఇప్పుడు దీపం. దీపం ఆల్రెడీ మనం ముందే వెలిగించాం కాబట్టి ఆ దీపపు కుందు దగ్గర కొంచెం అక్షతలు పువ్వు వేసి నమస్కరించుకోవాలి. దీపాన్ని దేవుడికి చూపించి నమస్కరించుకోవాలన్నమాట. ఇప్పుడు నైవేద్యం. నైవేద్యం అంటే మనం పాలు కానీ పండు కానీ పెట్టచ్చు అన్నమాట. పచ్చిపాలు పెట్టచ్చు, అలాగే పళ్ళు ఏమైనా సరే పెట్టచ్చు కడిగేసి, అలాగే ఖర్జూరాలు పెట్టచ్చు, ఇంకా పటిక బెల్లం పెట్టచ్చు అన్నమాట. బెల్లం కానీ పటిక బెల్లం కానీ పెట్టచ్చు. పంచదారని వాడకూడదు నైవేద్యానికి. మనం ఏమైనా ప్రత్యేకంగా వండిన నైవేద్యాలు ఉంటే అవి కూడా పెట్టచ్చు అన్నమాట. మీరు కొబ్బరికాయ కానీ కొట్టాలనుకుంటే ఇప్పుడే కొట్టి ఇక్కడ నైవేద్యంగా పెట్టచ్చు అన్నమాట. నైవేద్యాన్ని ఏదైనా ఆకులో కానీ ప్రత్యేకంగా ప్లేట్లు పెట్టుకుంటే ఆ ప్లేట్లో కానీ పెట్టాలన్నమాట. ఇప్పుడు నైవేద్యాలన్నిటిపైన కొంచెం నీళ్లు చల్లి చూపించాలి. మనం 5 సార్లు చూపించాలన్నమాట. ఓం ప్రాణాయ స్వాహ ఇలా 2 చేతులతో ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటే తినేటప్పుడు మధ్యలో మంచినీళ్ళు తాగించినట్టు అన్నమాట. మళ్ళీ నీళ్లతో కాళ్ళు చేతులు కడగాలన్నమాట. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి మనం ఫస్ట్లో చేసాం కదా, అలాగే చేయాలి. నైవేద్యం తర్వాత మనం తాంబూలం పెట్టాలి. తమలపాకులు ఉంటే మీ దగ్గర 3 తమలపాకులు 2 వక్కలు పెట్టాలి, లేకపోతే తాంబూలానికి బదులుగా అక్షతలు వేయచ్చు. ఇప్పుడు నీరాజనం. మనం కర్పూరం తీసుకుని దీపం దగ్గర వెలిగించి గంట కొడుతూ నీరాజనం ఇవ్వాలన్నమాట. మనం ఇది కుడి చేతి వైపుకి తిప్పాలన్నమాట, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఇలా మొత్తం చూపించిన తర్వాత గంట పక్కన పెట్టేసి ఎడమ చేత్తో హారతి పట్టుకుని కుడి చేత్తో దేవుడికి చూపించాలి. ఇలా చూపించాలన్నమాట. మనం బటన్ మేలు కిందకి పెట్టి అందరికీ చూపించాలి. ఇప్పుడు ఇది కింద పెట్టేసి ఒక నీటి చుక్క తీసి దీని పైన వేయాలన్నమాట. ఇప్పుడు మనం హారతి తీసుకోవాలి. నీటి చుక్క వేసిన తర్వాతే మనం హారతి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నీరాజనం అయిపోయింది కదా. నీరాజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మళ్ళీ దేవుడికి ఒకసారి చూపించి ఆ పళ్ళంలో వదిలేయాలన్నమాట. మంత్రపుష్పం. ఇప్పుడు దీనికి ఒక పువ్వు కొన్ని అక్షతలు తీసుకుని మీరు ఏ దేవత పూజ చేశారో ఆ దేవత యొక్క శ్లోకం ఏదైనా చెప్పుకోవాలి. ఒకవేళ మీకు రాకపోతే శ్రీ మహాలక్ష్మీ దేవత అయిన మహాన్న సరిపోతుంది. మంత్రపుష్పం సమర్పయామి అంటే ఇక్కడ నేను లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం ఆ శ్లోకం చదువుకుంటున్నాను అన్నమాట. చదివిన తర్వాత ఆ పువ్వు అక్షతలు దేవుడి పాదాల దగ్గర వేసేయాలి. ఇప్పుడు మనం ప్రదక్షిణ చేసుకోవాలి. మనం లేచి నిలబడి మనం కూర్చున్న చాప తీసేసి అక్కడే నిలబడి చేత్తో అక్షతలు తీసుకుని 3 సార్లు కుడి చేతి వైపుగా ప్రదక్షిణ చేయాలన్నమాట. యాని కాని చె పాపాని అనే శ్లోకం చదువుకుంటూ అయిపోయిన తర్వాత అక్షతలు దేవుడిపైన వేసి ఇలా సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద చేసుకోవాలి, మగవాళ్ళు మొత్తం బోర్ల పడుకుని చేసుకోవాలి. తర్వాత లెంపలు వేసుకుని అపరాధ నమస్కారం చేసుకోవాలి. మీ పూజలో తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించి పూజను స్వీకరించమని నమస్కరించుకోవాలి. ఇప్పుడు మనం పూజ చేసిన దగ్గర అక్షతలు తీసుకుని తలపైన వేసుకుని అలాగే ఒక పువ్వు కూడా తీసుకుని తలలో పెట్టుకోవాలన్నమాట. ఇంకా మనం ఇందాక పూజ చేసినప్పుడు పళ్ళంలో నీళ్ళు వదలం కదండి, ఆ నీళ్ళని మనం ఆచమనం చేసిన దానిలో పోసుకుని సకల పాపక్షయకరం సర్వవ్యాధి నివారణ అని చెప్పుకుంటూ తీర్థంలో సేవించాలి దాన్ని. ఇదేనండి నాకు తెలిసిన నేను పాటించే పూజా విధానం. దీనిలో ఏమైనా పొరపాట్లు ఉంటే మీకు తెలిసినవి నాకు తెలియజేయండి, సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీకు ఇది ఉపయోగపడిందని అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.